నాగర్కర్నూలు జిల్లాలో ఓ భారీ ట్రక్ ప్రమాదవశాత్తు వాగులో పడింది. కోడేరు మండలం తీగలపల్లి నుంచి పెద్దకొత్తపల్లికి వెళ్లే క్రమంలో వాగు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్లో ఉన్న ఐదుగురు ప్రాణాలను దక్కించుకున్నారు. వాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ట్రక్ బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి వాగు సమస్య ఉన్నా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైకులు కార్లు వాగులో పడి కొట్టుకుపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నాగర్కర్నూలు జిల్లాలో ఓ భారీ ట్రక్ ప్రమాదవశాత్తు వాగులో పడింది. కోడేరు మండలం తీగలపల్లి నుంచి పెద్దకొత్తపల్లికి వెళ్లే క్రమంలో వాగు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్లో ఉన్న ఐదుగురు ప్రాణాలను దక్కించుకున్నారు. వాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ట్రక్ బోల్తా పడినట్టుగా తెలుస్తోంది. గత కొన్నేళ్ల నుంచి వాగు సమస్య ఉన్నా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైకులు కార్లు వాగులో పడి కొట్టుకుపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.